ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు 2 సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏందనే పరిస్థితి కూడా వాళ్ళకు అర్థమవుతలేదు. మన కేసీఆర్ గారికి, మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణ రావడానికి కారణం ఇదే విద్యార్థులు, ఇదే ఎంప్లాయీస్. ఆ రోజు సకల జనాల సమ్మె కాబట్టి ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ అన్నది, కానీ బంగారు తెలంగాణ ఎటువంటి నలుగురికి మాత్రం బంగారం అయింది. ఆ అయ్యా కొడుకులు అందరికీ బంగారం అయింది. మిగతా ప్రజలు మాత్రం ఓడికి వదిలిపెట్టిండు. ఈ రోజు పీఆర్సీని ఎందుకు అమలు చేస్తలేవు? 2 సంవత్సరాలుగా వాళ్ళు రోజు వీళ్ళ మీదకి వస్తూ ఉన్నారు. టీచర్స్ రిటైర్డ్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి.